నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే ఏ వీడియోకు మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి, ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను, యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం మంత్లీ 5000 వరకు నేను చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ హియర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ లో మనకు 10,351 ఉపాధి పోస్టును భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జిల్లాల వారిగా ఖాళీలు తెలపాలని చెప్పి మనకు సమాచారం అయితే అడుగుతున్నారు. సో అయితే ఫ్రెండ్స్, మనకు కొన్ని పేపర్స్లో మనకు ఈ యొక్క సమాచారం అనేది మనకు ఒక్కొక్కటిగా వస్తూ ఉంది. సో ఇది మనకు కృష్ణా జిల్లాకు సంబంధించిన సమాచారం. ఆల్రెడీ నేను విజయనగరం, విశాఖపట్నం తదితర జిల్లాలకు సంబంధించిన ఆ సమాచారాన్ని వీడియోస్ రూపంలో కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను. సో దయచేసి ఆ యొక్క వీడియోస్ని చూడండి. ఇది మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో ఈ కృష్ణా జిల్లాకు సంబంధించి మనకు పోస్టుల సంఖ్య చూసినట్లయితే 231 పోస్టులు అయితే మనకు ఖాళీగా ఉన్నట్లు, ఈ యొక్క డిఎస్సికి భర్తీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇవే పోస్టులు ఉండొచ్చు, లేదంటే మరికొన్ని పోస్టులు యాడ్ అనేది కావచ్చు. సో అనేది మనకు పూర్తి సమాచారం అనేది నోటిఫికేషన్ వచ్చేటప్పటికే తెలుస్తుంది. అయితే మనకు అప్పటి వరకు వెయిటింగ్ చేయాలంటే కష్టం కాబట్టి ఒక 2 నెలల టైం ఉంది కాబట్టి ఈ యొక్క సమాచారాన్ని మీరు వినియోగించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. సో ఇది మనకు ఎస్టర్డే పేపర్ రావడం జరిగింది అనమాట. ఎస్టర్డే ఆంధ్రజ్యోతి పేపర్ పరిశీలించినట్లయితే ఇవి ఈ యొక్క సమాచారం మీరు పొందుతారు. సో ఫుల్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, మనకు కృష్ణా జిల్లాలో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఈ యొక్క అభ్యర్థులకి 231 ఉపాధ్యాయ పోస్టులు ఉన్నట్లుగా మనకు సమాచారం అయితే రావడం జరిగింది. ఈ యొక్క 231 ఉపాధ్యాయ పోస్టులో మనకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ సంబంధించి, మ్యాథమెటిక్స్ సంబంధించి 17 ఖాళీలు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి కేవలం 4 పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్కి సంబంధించి 16 పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించి 35 పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి సంబంధించి 30 పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ హిందీకి సంబంధించి 18 పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించి 11 పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్ సంబంధించి 24 ఉన్నాయి. హెచ్జిటి పోస్టులో చూసినట్లయితే తెలుగులో మనకు 67 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. లాంగ్వేజ్ పండిట్లకు సంబంధించి మనకు హిందీ 2 పోస్టులు ఉన్నాయి, సంస్కృతం 3 పోస్టులు ఉన్నాయి, పీఈటి పోస్టులు మాత్రం 4 ఉన్నాయి. సో ఈ విధంగా 231 ఉపాధ్యాయ పోస్టులు అనేవి కృష్ణా జిల్లాకు సంబంధించి ఉండడం అయితే జరిగింది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు బాగా యూజ్ చేసుకుంటారని చెప్పి అయితే అనుకుంటున్నాను. సో నోటిఫికేషన్ కనుక రిలీజ్ అయిన తర్వాత మనకు అంతిమంగా మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయనేది తెలుస్తుంది. సో అప్పటి వరకు ఇదే మీరు ఉన్న సమాచారంగా భావించండి. సో ఇది మనకు డిఓ గారు అయితే మనకు గవర్నమెంట్కి అయితే పంపింది సమాచారం అనమాట ఇది. సో నోటిఫికేషన్ వరకు వెయిటింగ్ చేద్దాం. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను అయితే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.